ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. క్షమాపణ పత్రాన్ని స్పీకర్ కు పంపించడం జరిగిందని సుప్రీంకోర్టుకు రోజా తరపున న్యాయవాది వెల్లడించారు. కానీ క్షమాపణ పత్రం అందలేదని ఏపీ ప్రభుత్వ తరపున న్యాయవాది పేర్కొన్నారు. కోర్టులోని ఏపీ ప్రభుత్వ న్యాయవాదికి రోజా క్షమాపణ పత్రాన్ని జస్టిస్ అమితవరాయ్ నేతృత్వంలోని ధర్మాసనం అందింపజేసింది. ఈ క్షమాపత్రాన్ని అన్ని శాఖల నుంచి పంపించి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ న్యాయవాదికి సుప్రీం సూచించింది. హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉన్నందున అక్కడే తేల్చుకోవాలని రోజా తరపు న్యాయవాదికి సూచించింది. ఏపీ